Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. నిన్న రాత్రి నుంచి అన్ని వెబ్సైట్స్ లో అండ్ న్యూస్ ఛానల్స్ లో ఒకటే వార్త. అదేంటంటే 2000 నోట్ September 30th వరకే చెల్లుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు ప్రచురిస్తూ ఉన్నారు. అయితే మా దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్ల పరిస్థితి ఏంటి అని డౌట్ రావచ్చు మీకు. దానికి కూడా పరిష్కారం ఉందట. September 30 లోపు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు అంటున్నారు. అయితే 2000 నోట్లు మొత్తానికే రద్దయిపోతున్నాయా? అసలు ఆర్బీఐ అఫీషియల్ ప్రెస్ నోట్ లో ఏం చెప్పింది? ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు iDream. 2000 నోట్లకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంక్ నిన్న రాత్రి తన అఫీషియల్ వెబ్సైట్ లో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించాం, అంటే ఇకపై 2000 నోట్ల వాడకాన్ని ఆపేశామని, కానీ అవి చట్టబద్ధంగా చెల్లుతాయని తెలియజేసింది. అంతేగాని నోట్లు రద్దయ్యాయని గాని రద్దు అవుతాయని గాని చెప్పట్లేదు. మరిన్ని వివరాలకు వెళ్లే ముందు ఆర్బీఐ అసలు ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. 2016లో అప్పటి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన సందర్భంగా మనీ సర్క్యులేషన్ కోసం 2000 నోట్ను తీసుకొచ్చాం. మనీ సర్క్యులేషన్ అవసరమైనంతగా జరిగితే ఇక ఈ 2000 నోట్లతో అవసరం తీరిపోతుంది. 2018-2019 ఫైనాన్షియల్ ఇయర్ కి ఆర్బీఐ ముఖ్య లక్ష్యం నెరవేరిపోయింది. అందుకే 2000 నోట్ల ప్రింటింగ్ ఆపేశాం అని ఆర్బీఐ తెలిపింది. ఇక 2017 మార్చి నాటికి 89% 2000 నోట్లను జారీ చేశామన్న ఆర్బీఐ వాటి జీవితకాలం 4 నుంచి 5 సంవత్సరాలుగా అంచనా వేసింది. 2023 మార్చి 31 నాటికి 10.8% నోట్లు మాత్రమే వాడుకలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అంటే 2000 నోటు ఉన్నా వాడుకలో సరిగ్గా లేదు, అంటే దానితో అవసరం తీరినట్టే అని ఆర్బీఐ భావించింది. దాని బదులు ఇతర నోట్లతోనే ప్రజల అవసరం తీరుతుందని అంచనా వేసింది. ఈ అంచనాలతోనే క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 నోట్లు చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. అయితే 2000 నోట్లు చెల్లుతాయని చెప్పిందే తప్ప చెల్లవు అని చెప్పలేదు. వీటిని ఎప్పుడు రద్దు చేస్తారు అనేది కూడా చెప్పలేదు. September 30 తర్వాత కూడా చెల్లుతాయా అనే డౌట్ ప్రస్తుతం ప్రజల్లో మొదలవుతోంది. September 30 తర్వాత కూడా చెల్లుతాయా అనే డౌట్ ప్రస్తుతం ప్రజల్లో ఉంది. September 30 నాటికి ప్రజలంతా తమ దగ్గర ఉన్న 2000 నోట్ను బ్యాంకుల్లో ఇచ్చేస్తారు కాబట్టి ఆ తర్వాత ప్రజల దగ్గర ఈ నోట్ కనిపించదు. అందువల్ల ఇది చెల్లుతుందా చెల్లదా అనే ప్రశ్నే ఉండదు అనేది ఆర్బీఐ ఉద్దేశం కావచ్చు. బ్యాంకులు కూడా ఈ నోట్లను ఆర్బీఐకి ఇచ్చేసి దీనికి సమానమైన 500 లేదా ఇతర నోట్లను తీసుకుంటాయి. సో బ్యాంకులకు కూడా 2000 నోట్లతో సమస్య ఉండదు. అలా రద్దు చేయకపోయినా దాదాపుగా ఈ నోట్ దానంతటా అదే రద్దయినట్టు అవుతుంది. ఇక్కడ మనం మరో విషయం కూడా గమనించాలి. ఆర్బీఐ తన ప్రెస్ నోట్లో ప్రజలు May 23, 2023 నుంచి ఏదైనా బ్యాంకు వెళ్ళి ఒకసారి 10 2000 నోట్లను మార్చుకోవచ్చు అని చెప్పింది తప్ప రోజుకు ఒక వ్యక్తి 10,000 2000 నోట్లను మాత్రమే మార్చుకోవాలి, అంతకంటే ఎక్కువ మార్చుకోవడానికి వీలు లేదు అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. అంటే ఆ వ్యక్తి ఒకే రోజు మళ్ళీ మళ్ళీ మార్చుకునే వీలు ఉంటుంది, లేదా మరో బ్యాంకు వెళ్ళి కూడా మార్చుకోవచ్చు అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆర్బీఐకి 19 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. వాటిలో కూడా ఈ నోట్లను మార్చుకోవచ్చు.